వీర్ నాయుడు కిదర్ ఇక్కడ లేరు ఎక్కడ ఉన్నారు తెలియదండి సర్చ్ ఇదర్ దేఖో మేర తాతా ఇదర్ దేఖ్ నాయుడు బైక్ కిదర్ నాకు తెలియదు ఇక్కడ లేదా ఏయ్ నాయుడు బైక్ కిదర్ బోల్ నాయుడు కిదర్ తెలియదు అమ్మా वो किधर मिला नहीं नहीं मिला साहब वीर नायड एकड़ा इकड़ लेरु एकड़ उन्नारु नाकु तेलियदु अरेस्ट वो झोपड़ी चेक करो दोषी तुम वो घर में देखो चल आगे चल थिएटर लॉक करो तुम उधर देखो चल ये घर भी छोड़ना नहीं वीर नायड एकड़ा నాకు తెలీదు వీర్ నాయుడు కిదర్ వీర్ నాయుడు కిదర్ నాయుడు పోలీసులు వస్తున్నారు పారిపోండి పారిపోండి పోలీసులు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు పారిపోండి 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 ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు కదూ నై సార్ వై వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ సార్ బట్ పబ్లిక్ అంతా అతని పక్షానే ఉన్నారు దెబ్బలు తింటున్నారు కానీ ఎక్కడ దాక్కుంది చెప్పనంటున్నారు అతని కోసం ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు ఈ రోజు కూడా అతన్ని కాపాడేందుకు ఒక ఆవిడ సజీవ దహనం చేసుకుంది దట్టు నా కళ్ళ ముందు ఇటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది ఎందుకు దేవుళ్లా పూజిస్తున్నారో నాకు అర్థం కావడంలే Maybe it's not the public alone. Someone is helping. Sir. అదే మరి ఇంకెవరైనా మీరెక్కడ రైట్ చేయబోయేది ఎక్కడ సెర్చ్ చేయబోయేది ముందుగానే అతనికి ఇన్ఫార్మ్ చేస్తున్నారో ఏం అర్థం కాలే వీర్ నాయుడికి ఇద్దరు పిల్లలని మీకు తెలుసా ఏదో పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ లో చనిపోయారని అబ్బాయి చచ్చిపోయాడు కానీ అమ్మాయి చావలేదు చిన్నతనంలోనే వాళ్ళని వైజాగ్ పంపించారు ఆయనకు ఒక కూతురు ఉందని ఇక్కడ చాలా మందికి తెలియదు సార్ దానికి ఈ కేసుకి అయ్యా మీరెందుకు ఇక్కడికి వచ్చారు మీరు వెళ్ళండి అంతా మేము చూసుకుంటాం నాయుడు గారు ఏం చెయ్యలేదు మాట్లాడలేదే ఎక్కడా ఎక్కడ అన్నారు నోరు విప్పలేదే నాకెందుకు ఇంత ధైర్యం వచ్చేసిందో చెల్లం అయ్యని తీసుకెళ్ళి పడుకోబెట్టు రెస్ట్ తీసుకొని రాపో మీరు బాగుండాలి నేను బాగానే ఉన్నాను పోతాను నేను పోతే నాయుడు గారి కోసం చచ్చిన తృప్తే నాయుడు గారు
నేను వేరైన వచ్చాను చూడమ్మా. మాట మంతి లేదు, స్మారకం లేదు. రాత్రి గడవదు నాయుడయ్యా, అంజమ్మ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. చాలు స్వామి, చాలు బాగుంది. రంగా అయ్యా, ఫోన్ ఎక్కడుందా? ఇక్కడ ఉందయ్యా. అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేయ. నాయుడు, ఏంది నువ్వు చెప్పేది? కేసుకి ఫోన్ చేయబోతున్నా. ఎంతమంది డబ్బులు తినడానికి అర్థం లేకుండా పోతుంది. నేను ఇంతకాలం చేసిన దానికి అర్థం లేకుండా పోతుందిరా? నలుగురు బతకాలంటే ఒక్కడికి ఏమైనా పర్వాలేదు అనుకుంటూ బతుకుతున్నానరా. ఇప్పుడు ఒక ముసలాడి కోసం 100 మంది చిన్నపిల్లలు, న్యాయం కాదురా? న్యాయం కాదు. ఏరయ్యా వదరా. ఏరయ్యా హలో. నాన్నా నువ్వా? నాన్నా నువ్వా? నేను వీరి నాయుడిని మాట్లాడుతున్నాను. అక్కడ ఏసి గారు ఉన్నారా? ఏమైంది నాన్న, నీకేం కాలేదుగా? అదే, నన్ను చూడాలని ఏసి సా పెడుతున్నారట. రేపు నా నీళ్ళకు మీ అమ్మకు తగ్గినాం, అది పెట్టిన వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. చెప్పు నాన్నా. నా మాట వినమ్మా. మిమ్మల్ని పట్టుకుంటే ఆయన ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసు. ఆయన చెప్పమ్మా. నేను చెప్పలేను నాన్న. ఎవరు ఫోన్లో? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు ఎవరు ఫోన్లో? ఎవరు ఫోన్లో? మా నాన్న. వీర్ నాయుడు అని చెప్పు. ఏమిట? ఏం కావాలి ఆయనకి? నెక్స్ట్ పోలీస్ రైడ్ గురించి తెలుసుకోవాలా? చెప్పు. లేక ఇక్కడ తక్కువ సలహా అడుగుతున్నారా? మరి ఏం చెప్పారు ఫోన్లో? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయన రేపు ఉండే చోటు ఫోన్ చేసి చెప్పారు మిమ్మల్ని అక్కడికి వచ్చి అరెస్ట్ చేయమన్నారు. నాయుడు మీద కేసు జరుగుతోంది, మీరొచ్చి సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డకు వారే పేరు పెట్టారండి, నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. వీర్ నాయుడు వివరాలు మీకు తెలుసు కాబట్టి సాక్ష్యం చెప్పాలి.
వీర్నాయుడు కా కేసు చల్ రహా హై తెలుసు కోర్టులో మీరొచ్చి మా తరఫున సాక్ష్యం చెప్పాలి మీరు భయపడకండి మిమ్మల్ని భద్రంగా మేము తీసుకెళ్తాం ఏ వీర్నాయుడు ఎలాంటి వ్యక్తో మీకు తెలీదా తెలుసు అందుకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేను మీ భర్త ఇన్స్పెక్టర్ కేల్కర్ని ఎవరు చంపారో తెలుసా తెలుసా వీర్నాయుడు తెలుసు తెలిసి కూడా సాక్ష్యం చెప్పనంటున్నారా చెప్పను ఏ ఎందుకంటే ఆనాటి నుంచి నా కుటుంబాన్ని పోషిస్తున్నారు నా బిడ్డను మనిషిగా చేశారు అందుకే చెప్పను చెప్పలేను లెట్స్ గో